అధికార వైసీపీలో సింగరాయకొండ మండల ఉపాధ్యక్ష పదవిపై చెలరేగిన అసంతృప్తి ఎంపీటీసీ పదవికి రాజీనామా బెదిరింపులకు దారితీసిన నేపథ్యంలో మూలగుంటపాడు బగ్గుమన్నది. దానితో శుక్రవారం సాయంత్రం మండల ఉపాధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి అంచెలు రెచ్చిపోయి ములుగుంటపాడు ఎంపీటీసీ అంబటి ప్రసాద్ ఇద్దరు కుమారులపై చేసిన దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యర్థుల దాడిలో తీవ్ర గాయాలకు గురైన అంబటి పవన్ కుమార్, అంబటి అజయ్లకు తీవ్ర గాయాలు కావడంతో కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు పవన్ కుమార్ మీడియాకు వివరించారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అనేది అర్థం కాక స్థానిక అధికార పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను విచారించి తగిన చర్యలు చేపట్టారు. పోలీసు ఉన్నత అధికారులు ఈ సంఘటనపై పూర్వపరాలు తెలుసుకుని స్థానిక పోలీసు అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో బగ్గుమన్న విభేదాలు, దాడులపై రాజకీయ పార్టీలు నాయకులు చర్చించుకుంటున్నారు. ఫ్లెక్సీలో వేయించుకున్న ఐదుగురు వచ్చి కొట్టారమ్మా. రవితేజ వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ కూడా వచ్చి కొట్టాడన్న. మొత్తం 15 మంది ఏమో ఉన్నారన్న. నన్ను ఒక్క మీద స్కాట్తో ఉన్నాడు. మా అన్నయ్య ఎక్కడి నుంచి ఉన్నాడు వచ్చి చూసి మా అన్నయ్య ఏంది అడుగుతున్నారని అడిగితే మా అన్నయ్యని కూడా కొట్టారమ్మా. దేనికి కొట్టారు? నాకు తెలిసి నిన్న మా నాన్నగారు సిట్టింగ్ ఏజెన్సీ అన్న సింగరాకుండా మనలో మూలగొండవాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మాకు చెప్పకుండా వైఎస్ఆర్ బీపీ ఇచ్చారని అదే అమ్మ కొట్టారని. ఒక్క నిమిషం ఫస్ట్ నుంచి సింగరాయకొండ మూలగొండపాడు ఎంపీటీసీ నేను వైసీపీ సార్ని అడిగాము. సరే ఏమన్నా అడిగి చెబుతామన్నారు. తర్వాత సామంత రవికుమార్ రెడ్డికి గారు ఇచ్చారు. తర్వాత నేను అడిగి ఉన్నందువల్ల ఈ పేపర్ స్టేట్మెంట్ వల్ల అది మనసులో పెట్టుకొని సామంత రవికుమార్ రెడ్డి అనుచరులు నా పిల్లకాయల మీద నా నేను దాడి చేశాడు.